శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలోనే గురు అనుగ్రహం ఉంది కాబట్టి అస్సలు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. వెట్రాగేషన్ వెళ్తున్నారు కదా, చాలామంది నన్ను అడిగారు వక్రంలో ఉన్నాడు కదండి, వక్రంలో వెళ్తున్నాడు కదా, ఏమైనా ఇబ్బంది పడుతున్నాడంటే వక్రంలో ఉన్నా వక్రంలో వెళ్ళినా వాడు ఇంకా కుంభరాశిలోనే తిరుగుతున్నాడు. కుంభరాశిలో ఉన్నంతసేపు కుంభరాశి వారికి అనుగ్రహం కలుగుతుంది, ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేదు. అక్కడ ఉన్నాడు భాగ్యస్థానం చూస్తాడు, అక్కడ ఉన్న పంచమ స్థానం చూస్తాడు, అక్కడ ఉన్న సప్తమ భావం చూస్తాడు, అంటే 5, 7, 9 భావాలు చూస్తాడు. ఆ 3 భావాలు అంటే పిల్లలు, భార్య, అదృష్టం, 3 వాళ్ళకి ఎప్పుడు కలిసి వస్తాయి. ఎటు వచ్చి శనీశ్వరుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఒక 70% బెనిఫిట్స్. అదే కానీ అదే ఏ మీన రాశి అంటే మీన రాశిలో కానీ గురుడు కానీ ఉంటే 100% బెనిఫిట్ ఇచ్చేవాడు, ఓన్లీ 70%, 80% బెనిఫిట్ ఉంటుంది. అంటే కుంభరాశి వారు ఏం వరే ఒకండా ఉంచి చతుర్థంలో రాహు ప్లస్ బుధుడు కూడా ఉన్నాడు. అంచేత రాహు చతుర్థం ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న ట్రాన్సిట్ ప్రకారము కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది మదర్కి వచ్చే అవకాశం ఉంది. పంచమంలో రవి ఉన్నాడు, పిల్లలు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి మంచి సమయం. వాళ్ళు ప్రత్యేకంగా ఉద్యోగరీత్యా కానీ చదువు రీత్యా కానీ విదేశాలకు వెళ్ళాలనుకుంటే ప్రయత్నం చేయాలని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. షష్ఠ స్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు కలిసి ఉన్నారు ఆరోగ్య స్థానంలో. ఇది కొంతవరకు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అంటే షుగరు లెవెల్స్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది, అలాగే మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకొని 15 రోజుల్లో అలాంటివి ఉంటే రెక్టిఫై చేసుకోండి. అలాగే వాళ్ళకి రాజ్యస్థానంలో కేతు ఉన్నాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ బాగుంటాయి, ఐటీ రంగం వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకేంటంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి, అలాగే మన సెమీ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి, పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ చేసే వాళ్ళందరికీ కూడా కొంత ఉద్యోగరీత్యా డెవలప్మెంట్స్ అవన్నీ కనబడే అవకాశం బాగా కనబడుతుంది. లాభస్థానంలో ఎవరు లేనప్పటికీ 1000లో మాత్రం శనీశ్వరుడు కూర్చున్నాడు. 12 ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాడు వచ్చి చాలా సార్లు సమయం అయింది కాబట్టి, వాడు పీడించవలసింది అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంతవరకు యోగంలోకి ఇస్తాడు కాబట్టి ద్వాదశ భావంలో గోచార రీత్యా ఉండడం వలన కొంత శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రాశికి శని అధిపతి కూడా కాబట్టి 50% దోషం చేసుకుంటూ ముందుకెళ్తాడు కాబట్టి భయపడక్కర్లేదు. గురు అనే గ్రహము ఈ కుంభరాశిలో ఉండడం వలన 60% అది ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతుంటాయి. అంచేత ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి మంత్రం కానీ, అలాగే ఏకాదశ రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి మంత్రాన్ని కానీ, అంటే ఉద్యోగరీత్యా చిక్కులు సమస్యలు ఉంటే గణపతి మంత్రాన్ని, అలాగే ఓవరాల్గా మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.